నమస్తే అండి, నేను పద్మిని. వెల్కమ్ టు లిటిల్ గార్డెన్. ఈరోజు చిన్న హార్వెస్ట్ అండి. కొన్ని పండ్లు ఉన్నాయి ఈరోజు. అచ్చగా ఫ్రూట్సే హార్వెస్ట్ చేయటం వీడియో చేస్తున్నాను. ఇదిగోండి, ఇవి నారింజకాయలు. చాలా రోజుల నుంచి వెయిటింగ్, ఎప్పుడెప్పుడు పండుతాయా కొయ్యాలా అని. ఇక ఇప్పుడే కొంచెం పండినవి. మొన్న ఇలాగ వదిలేస్తే రెండు కాయలు ఈ స్టేజ్కి వచ్చేసి రాలిపోయినాయి. అందుకని ఇది ఇప్పుడు కోసేస్తున్నాను నేను. చాలా టైం పట్టిందండి కాయలు పండటానికి. ఈ చెట్టు నేను పెట్టి 6 మంత్స్ అవుతుంది. 6 మంత్స్కి గాను ఇది ఫస్ట్ కాపు నాకు వచ్చింది. చూడండి, ఈ సైజు డ్రమ్లో పెట్టుకున్నాను ఇది. నేను ఈ బ్లూ కలర్ డ్రమ్ హాఫ్ కట్ చేసుకొని, అంటే హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ పెట్టేశాను ఈ కింద పార్ట్కి. పైన పార్ట్లో ఆకుకూరలు పెడుతున్నాను. దీంట్లో ఇది చూడండి మట్టి, ఇది కిచెన్ వేస్ట్ ఎండిన ఆకులు పశువుల ఎరువుతో వేసింది నేను. దీని నిండుగా నింపేసుకుంటే అది కంపోస్ట్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. సగం వరకు ఈ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. అలా వేసుకొని పెట్టుకున్నదేను. ఈ ఇందులోనే నేను ఎన్ని రకాల మొక్కలు పెట్టానో చూడండి. ఇది నారింజ చెట్టు. ఈ నారింజ చెట్టుతో పాటుగా ఇక్కడ నేను ఒక నిమ్మ చెట్టు కూడా పెట్టాను. ఇది నిమ్మ చెట్టు, దాంతోపాటు పెట్టింది నేను ఇది కూడా. కానీ ఇది ఇంకా పూత ఏమీ రాలేదు, మరి లేట్ అయింది. ఇందులోనే మళ్ళీ నేను ఒక టమాటా కూడా పెట్టుకున్నాను. ఈ 3 రకాల మొక్కలు, ఇంకొకటి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఈ 4 ఈ సైజు డ్రమ్ని యూజ్ చేశాను. తర్వాత 1 మంత్ తర్వాత మళ్ళీ ఈ కాయలు వచ్చినాయి. వీటిలో కూడా కొన్ని ఎండకి గాలి వచ్చినప్పుడు అలా రాలి పడిపోయాయి. మిగతా ఇవి మిగిలినవి 4. చెట్టుకి పండిన తర్వాత కోస్తే టేస్ట్ బాగుంటుందని ఎన్ని రోజులు ఉంచాను. ఈ సైజుకి వచ్చిన తర్వాత కూడా 2 కాయలు రాలిపోయినాయి. అందువల్ల ఇప్పుడు ఇది నేను కోసేస్తున్నాను. ఇది కూడా కొంచెం పండింది. అయితే చాలా టైం పట్టిందండి నాకు మాత్రం ఇవి పండటం కోసం. కనీసం 3 మంత్స్ నుంచి వెయిటింగ్ నేను. చూడండి ఎంత పెద్ద పెద్ద సైజు ఉందో. ఇప్పటికి నేను ఇవి చాలాసార్లు కోసాను. మధ్యలో పనికాయలు పండుతూ ఉన్నాయి. పండినకాయ పండినాక కోసేస్తా ఉన్నాను. ఇంకా కూడా చూడండి చెట్టుకి అన్ని కాయలు. అందుకని అంటే ఇవి మనకి ఏ పురుగు మందులు లేకుండా వచ్చినాయి కదా ఆర్గానిక్. ఒకసారి సొంతగా పండించి తింటేనే ఆ ఫీల్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుందండి ఖచ్చితంగా. ఇక ఇలా వచ్చినవన్నీ కొన్ని రాలిపోతూ ఉన్నాయి. చూడండి కాయ చిన్నదైనా కూడా ఎలా ఉందో. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇది ఇక పండటానికి కూడా వచ్చేసింది ఈ కాయలు. దీన్ని నేను 80-90 లీటర్స్ డ్రమ్లో పెట్టుకున్నాను. దీనికి నేను హాఫ్ కట్ చేయలేదండి. ఈ డ్రమ్ని యాజ్ టీజ్గా ఫుల్ డ్రమ్లో పెట్టేశాను. ఇంతకుముందు చెప్పినట్లుగానే ఎండిన ఆకులు కిచెన్ వేస్ట్ వేసేసుకొని ఒక లేయర్ మట్టి వేసి అలా లేయర్ బై లేయర్ వేసుకున్న తర్వాత ఒక 20 డేస్ ఆగిన తర్వాత అందులోనే ఇది గ్రాఫ్టింగ్ మొక్కని కొనుక్కొచ్చి పెట్టేశాను. పెట్టిన వెంటనే 1 నెల రోజులకే నాకు కాపు అనేది స్టార్ట్ అయింది. ఇది దరిదాపుగా 1.5 ఇయర్ అవుతుందండి పెట్టి. అప్పటి నుంచి రెగ్యులర్గా దీనికి కాయలు వస్తూనే ఉన్నాయి. ఇది సీజన్తో పని లేకుండా సంవత్సరం పొడుగునా కాపు వచ్చే మొక్క కాబట్టి దీనికి ఇది పెట్టుకునే కంటైనర్ అనేది కొంచెం పెద్దదిగా చూసుకొని పెట్టుకుంటేనే మనకి కాపు అనేది ఎక్కువ వస్తుంది. ఈ చెట్టుకి చూడండి, ఇప్పటికి నేను 4-5 సార్లు కోయటం జరిగింది. అయినా కూడా ఇంకా ఎన్నెన్ని కాయలు వస్తున్నాయో చూస్తున్నారు కదా. ఎప్పుడైనా మిద తోట మీద మొక్కల్ని మాత్రం ఎక్కువగా ఎదగనివ్వకూడదు. ఇది బాగా పూతపిందుతో ఉందని నేను దీన్ని ఇలాగే వదిలేశాను. కానీ ఎక్కువ ఎత్తు కనుక పెరిగినాయంటే
మనకి మిద్దె పైన ఉంటాయి కదా, పెద్ద గాలి వచ్చినా ఈ కొమ్మలన్నీ ఇరిగిపోవటానికి, మొక్క పాడైపోవటానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకి ఒకసారి కాపు అయిపోయిన వెంటనే వీటిని మళ్ళీ ప్రూనింగ్ అనేది చేసుకున్నామంటే మళ్ళీ అక్కడి నుంచి కొత్తగా చిగుర్లు వచ్చి మళ్ళీ పూతా పింద అనేది వస్తుంది. ఈ గ్రో బ్యాగ్ని నేను ఇంతకుముందు మీకు వీడియోలో చూపించాను. ఇది తయారు చేసుకోవడము, దీంట్లో ఎలాగ నేను కిచెన్ వేస్ట్ ఎండినాకులతోటి మట్టిని నింపుకున్నాను అనేది. ఆ కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చిందేనండి ఈ స్వీట్ కార్న్ మొక్క. చాలా వచ్చేసినాయి, నేను అప్పటికి కూడా కొన్ని తీసేశాను. ఇవి కొంచెం హెల్తీగా పెరుగుతున్నాయి అని వీటిని ఉంచేశాను. చూడండి ఎంత పచ్చగా ఆకులన్నీ చాలా నిగనిగలాడుతూ వస్తున్నాయి. కానీ ఇన్ని కూడా ఉంచకూడదు, ఎక్కువ మొక్కలు ఉండే కొద్దీ బలం తగ్గిపోయి దీనికి వచ్చే కండె సైజు కూడా తగ్గిపోతుందండి. అందువల్ల దీన్ని తీసేయాలి. కానీ బాగున్నాయని ఉంచేసాను. అలాగే ఈ జామ చెట్లు కూడా 2-3 రకాలు ఉన్నాయండి నా దగ్గర. ఒకటి తర్వాత ఒకటి కాపు అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక చెట్టుకి ఎక్కువ కాకపోయినా 2-3 కాయలైనా వస్తూ ఉంటాయి. ఇది కూడా అట్లాగే ప్రూనింగ్ చేస్తూ ఉంటాను. వీటిని కూడా పెద్ద సైజు డ్రమ్ముల్ని హాఫ్ కట్ చేసుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకున్నాను. ఎప్పుడైనా మల్టీ క్రాప్గా పెట్టుకోవాలండి ఏ డ్రమ్లో అయినా. దీంట్లో కూడా నేను 2-3 రకాల మొక్కల్ని పెట్టుకున్నా. మనకి ఉండే ప్లేస్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఉన్న దాంట్లోని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఎక్కువ మొక్కలు వచ్చేటట్లుగా చూసి పెట్టుకోవాలి. ఇక ఇది తీగ చిక్కుడు అండి. దీన్ని ఫస్ట్ నాకు తెలియక కొంచెం ముందర సీడ్ అనేది వేసుకున్నాను. చెట్టు అయితే పెద్దగా పాకిపోయి పెద్దది వచ్చింది, కానీ కాపు అనేది రాలేదు. తర్వాత తెలిసిన వాళ్ళు అది కట్ చేస్తే మళ్ళీ అది డిసెంబరు జనవరి నాటికి కాపు వస్తుంది అని అన్నారు. అందువల్ల మళ్ళీ మొత్తం తీసేసి మొదల వరకు ఉంచాను. తర్వాత ఇప్పుడు వచ్చి కాపు స్టార్ట్ అయింది. రెగ్యులర్గా మనకి సంవత్సరం మొత్తం కూడా కాపు వచ్చే మొక్కల్లో ఈ సపోటా ఒకటండి. ఇది కూడా హైబ్రిడ్ కాకుండా నాటు రకం కాయలు కనుక పెట్టుకున్నామంటే ఇది కూడా సంవత్సరం అంతా కూడా ఎప్పుడూ చెట్టుకి పూతా పింద అనేది ఉంటూనే ఉంటుంది. ఇది కూడా సంవత్సరం అంతా వస్తుంది కాబట్టి దీన్ని కూడా పెద్ద సైజు డ్రమ్ముని చూస్ చేసుకొని కంటైనర్గా దాంట్లో పెట్టుకుంటే మంచిది. నేను దీనికి కూడా ఫుల్ బ్లూ కలర్ డ్రమ్ము మొత్తము పెట్టుకున్నాను. ఇది కూడా గ్రాఫ్టింగ్ మొక్కను. దీన్ని తీసుకొచ్చి కూడా 1.5 ఇయర్ పైనే అవుతుంది. తెచ్చినక్కడి నుంచి వెంటనే కాపు స్టార్ట్ అయింది. దీనికి కూడా గ్రాఫ్టింగ్ మొక్కలు అయితేనే మనకి తొందరగా కాపు అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక అప్పటి నుండి రెగ్యులర్గా పూత పింద అనేది వస్తూనే ఉన్నది. ఇప్పుడు ఈ కాయ సైజు కొంచెం చిన్నగా ఉంది. ప్రజెంట్ అయితే నేను దీన్ని వీటిని కొయ్యటం లేదు. ఆల్రెడీ కాయ రాలి పడిపోయిందండి, చూసుకోలేదు, లోపల ఉండిపోయింది. ఇది కూడా కొంచెం పండింది కాయ, అందుకే ఇవి కూడా తీసేసాను. రాలి పడిపోతున్నాయి కాయలని. ఈ దానిమ్మ కాయలు కూడా గ్రాఫ్టింగ్ మొక్కనండి. ఇది కూడా ఫస్ట్లో పెద్ద సైజు కాయలు వచ్చినాయి, కానీ ఇప్పుడు సైజు తగ్గిపోయింది. అయితే ఇది పెట్టి కూడా 1.5 ఇయర్ దాటిపోతుంది. అప్పటి నుంచి రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి. కానీ ఇన్ని రోజులు ఒకే దాంట్లో మొక్కని ఉంచకూడదు, మళ్ళీ రీపాటింగ్ చేయాలని విన్నాను. కానీ మళ్ళీ అది తీసి పెట్టడం కష్టం అవుతుందని వదిలేశాను. అలాగే రెగ్యులర్గా ఈ కిచెన్ వేస్ట్ని ఎప్పటికప్పుడు కవర్లో వేసేసి కవర్కి హోల్స్ వేసి దాంట్లో పడేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు కొంచెం పశువుల ఎరువు వేస్తాను. ఈ ఎగ్గాయిలు ఇవి ఇస్తాం కదా, వాటితోటి అవి వస్తున్నాయి. ఇక రీపాటింగ్ అనేది చేయటం లేదు. నేను కాయ సైజు చిన్నదైనా లోపల సీడ్స్ మాత్రం మంచి కలర్లో ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత చిన్న కాయ ఉన్నదో, కానీ సీడ్స్ చూడండి ఎలా వచ్చేస్తున్నాయో రెడ్గా. అయితే ఈ చిన్న సైజు రావటానికి కారణం మాత్రం దానికి సరిపోయేంత బలం అనేది లేదు, తగ్గింది కొంచెం బలం. ఈ బలాన్ని మనం కనుక దానికి మళ్ళీ ప్రొవైడ్ చేసామంటే మళ్ళీ పెద్ద సైజు కాయలు స్టార్ట్ అవుతాయి. దీనికి నేను యూజ్ చేసిన డ్రమ్ కూడా పెద్దది,
బ్లూ కలర్ డ్రమ్ మొత్తం ఫుల్ డ్రమ్లో పెట్టేశాను. అందువల్ల ఇప్పుడు అది తీయటం కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి నేనైతే రీపాటింగ్ చేయటం లేదు. చిన్న సైజు కుండీల్లో పెట్టుకున్న వాళ్ళు మాత్రం ఈ మొక్కని ఎక్కువ ఎదగనివ్వకుండా దాన్ని రీపాటింగ్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఎందుకంటే వేర్లు మొక్క పెరిగే కొద్దీ దానికి తగినట్లుగా వేరు వ్యవస్థ కూడా పెరుగుతూ ఉండాలి కాబట్టి దానికి సరిపోయే కుండీ సైజు కనుక మనం అందించలేకపోయామంటే అది వేరు ఎక్కువ అయ్యే కొద్దీ ఆ కుండీ అనేది పగిలిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అందువల్ల చిన్న సైజు వాటిలో పెట్టిన వాళ్ళు మాత్రం రెగ్యులర్గా రీపాటింగ్ చేసుకుంటే బెటరు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా ఉన్నది అనేది మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలాగే ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు పండించుకొని మీతో పాటు మీ ఇంట్లో వాళ్ళని కూడా హెల్తీగా హ్యాపీగా ఉంచుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.